రాష్ట్రంలో అతిపెద్ద రెండవ విప్రహిత బ్రాహ్మణ సదన్ ప్రారంభోత్సవానికి ఇదే మా ఆహ్వానం. ఐకాన్ సిటీగా అభివృద్ధిలో దూసుకుపోతున్న సూర్యాపేట నగరంలోని హైవేపై ప్రముఖ వైద్యులు డాక్టర్ రామయ్య గారు బోధనం చేయగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మంత్రి వర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి సహకారంతో నిర్మాణమైన విప్రహిత బ్రాహ్మణ సదన్ అక్టోబర్ 1న ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న మాన్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఇంద్ర కరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, పరిషత్ చైర్మన్ శ్రీ డాక్టర్ కేవి రమణాచారి గారికి స్వాగతం. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి బ్రాహ్మణుడికి ఇదే మా ఆహ్వానం. ఇట్లు సూర్యాపేట బ్రాహ్మణ సంఘాల సమాఖ్య. మన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుండి బ్రాహ్మణులందరికీ కూడా సముచిత స్థానాన్ని ఇస్తూ సమస్త బ్రాహ్మణుల ఆశీస్సులతోటి రెండుసార్లు వారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం, అలాగే రాబోయే కాలంలో కూడా వారు మరలా ఆ స్థానంలో ఉంటూ మరి తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ రాష్ట్రానికి మధ్యగా ఉన్నటువంటి మన సూర్యాపేట పట్టణంలో అతి సమీపంలో డాక్టర్ రామయ్య గారు వారి సొంత స్థలాన్ని ఇచ్చినటువంటి ఒక స్థలంలో మరి ఒక ఎకరం స్థలంలో బ్రాహ్మణ భవనాన్ని నిర్మించడం జరిగింది. మీ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీ ఫేవరెట్ ట్రెనీ ప్రణవ్ టౌన్ స్క్వేర్ లో మీ డ్రీమ్ హోమ్ సిద్ధంగా ఉంది. 6 ఎకరాల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ తో పాటు అన్ని మోడర్న్ అమెనిటీస్ తో 4 టవర్స్, గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ విత్ 2 and 3 BHK రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్. ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ నియర్ బాచుపల్లి. టిఎస్ రేర్ అప్రూవ్డ్. కాల్ 8099972972. అటే బ్రాహ్మణ భవనం అక్టోబర్ 1వ తేదీ ఆదివారం నాడు ఉదయం ప్రారంభోత్సవం చేయడానికి మన విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు మరియు బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ గారు రమణాచారి గారు ప్రముఖులందరూ కూడా విచ్చేసి ఈ బ్రాహ్మణ భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఈ భవనం సమస్త బ్రాహ్మణులందరికీ కూడా ఉపయోగకరంగా ఉండడానికి అనుకూలంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా వివాహాది, ఉపనయనాది కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా సుమారు 500 మంది పాల్గొని చేసుకునేట్టుగా కళ్యాణ మండపాన్ని పైన భోజనాలకు వంటశాలకు తగ్గట్టుగా 2 కోట్లతోటి సుమారుగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది 1వ తారీఖు నాడు ఆదివారం ప్రారంభోత్సవం ఉంది కాబట్టి మన సూర్యాపేట బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో, మన ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో, అది బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో దాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం మరి అందరికీ కూడా అది అనుకూలంగా ఉండేటట్టుగా ఉంటుంది కాబట్టి బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా అందరిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన సూర్యాపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఆలయ విస్తీర్ణను చేయడానికి మన మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు స్వయంగా పూనుకొని దానికి వారు స్వయంగా గర్భాలయ నిర్మాణాల కోసం సుమారు 50 లక్షల రూపాయలు వారు సమర్పించడం జరుగుతుంది. దంపతులు, సునీత జగదీష్ రెడ్డి దంపతులు. దానికి అనుగుణంగా దేవాదాయ శాఖ CGF ఫండ్ నుంచి 2 కోట్ల ఫండు రిలీజ్ చేయడం జరుగుతుంది. అది మనకు 1వ తారీఖు నాడు ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. ముందుగా ఇంద్రకరణ్ రెడ్డి గారు, మన జగదీష్ రెడ్డి గారు మన వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని తదుపరి అక్కడ బ్రాహ్మణ భవనం ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.